తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం తిమ్మాపురం రోడ్డులో గుడారాలు వేసుకుని నివాసం ఉంటున్న నిరుపేదలకు పెద్దాపురం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రత్నకుమార్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సివిల్ జడ్జి రత్నకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దాతల సహకారంతో మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సీనియర్ న్యాయవాది పేరిశెట్టి మృత్యుంజయరావు ఆర్థిక సహకారంతో చెంచల కాలనీలో నిరుపేదలకు బియ్యం కందిపప్పు కిరాణా కూరగాయలను జడ్జి రత్నకుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదల సుబ్రహ్మణ్యం సీనియర్ న్యాయవాది పేరిశెట్టి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. డిస్టిక్ ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి గారి ఆదేశాల ప్రకారం మరోసారి స్లమ్ ఏరియాస్లో మరి దాతలని గుర్తించి వారి ద్వారా మరి స్లమ్ ఏరియాలో ఉన్న పేదవారికి ఉచితంగా రైస్ మరియు ప్రొవిజన్స్ అన్నీ ప్రొవైడ్ చేయమని మమ్మల్ని ఆదేశించారు. ఆ ఆదేశానుసారం ప్రకారం మరి దాతల్ని ఐడెంటిఫై చేశాం. అందులో పి మృత్యుంజయరావు గారు సీనియర్ అడ్వకేట్ పెద్దాపురం వారు పెద్ద హృదయంతో ముందుకొచ్చి మరి స్లమ్ ఏరియాలో ఉన్న 33 కుటుంబాలకి ఉచితంగా రైసు మరి ప్రొవిజన్స్ ఆయిల్ ప్యాకెట్లు కూరగాయలు ఇతర వస్తువులన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దాత ముత్యంజయరాజు గారికి సీనియర్ న్యాయవాదికి ముందుగా పెద్దాపురం మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి వారు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదల సుబ్రహ్మణ్యం గారు సహకారంతో మరి మృత్యుంజయరావు గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. ఎవరెవరైతే దాతలు ముందుకు వస్తారో వారి ద్వారా ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయాలని మేము అనుకుంటున్నాము. అందులో భాగంగా మరి ఇంకొక రోజు మరి అధ్యక్షులు బార్ ప్రెసిడెంట్ గారి సూచనల మేరకు అలాగే ఇతర దాతల సూచనల మేరకు మరోసారి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాలు కరోనా పూర్తిగా తగ్గేంత వరకు కూడా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ పెద్దాపురం తరఫున కంటిన్యూ చేస్తామని అలాగే ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మరి తరచుగా చేతుల్ని కడుక్కోవటము చేయాలి, హ్యాండ్ శానిటైజర్స్ యూజ్ చేయాలి, అలాగే మాస్కులు పెట్టుకొని రావాలని, అలాగే లాక్డౌన్ ఉత్తర్వులు ఎవరు కూడా ఉల్లంఘించకుండా కఠినంగా దాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా బాధ్యతగా ఆ లాక్డౌన్ ఉత్తర్వులన్నీ కూడా గౌరవించుకు